నేను మారా పవన్ మారలేదు ఐదేళ్ల కిందట గబ్బర్ సింగ్ చేసే సమయానికి ఇప్పుడు కాటమరాయుడు చేస్తున్న సమయానికి తనలో చాలా మార్పు వచ్చిందని కాని అప్పటికి ఇప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం పెద్దగా మారలేదని అంటోంది శృతి హాసన్ కాటమరాయుడు విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ టైంలో పవన్ శృతి గురించి మాట్లాడిన వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది అందులో పవన్ గురించి శృతి ఏమందంటే పవన్ కళ్యాణ్ గారిని చూస్తే నాకు సినిమాల కంటే సొసైటీ గురించి ఆయన ఆలోచన ఆయన తపన గుర్తుకొస్తాయి ఆయన సొసైటీ పట్ల ఎంతో రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తి ఎప్పుడూ జనాల గురించే ఆలోచిస్తూ ఉంటారు దాని గురించి నాతో మాట్లాడుతూ ఉంటారు గబ్బర్ సింగ్ సినిమా ఎప్పుడో చేసేసినట్లుంది అప్పటికీ ఇప్పటికీ నేను చాలా మారాను కానీ పవన్ మాత్రం అలాగే ఉన్నారు అలాగే మాట్లాడుతున్నారు గబ్బర్ సింగ్ చేయడానికి ముందు నా మీద నాకే ఎన్నో సందేహాలున్నాయి అప్పుడు నేను తెలుగులో సినిమాలు చేయాలా తమిళం మీద ఫోకస్ చేయాలా అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నాను ఆ సినిమా తర్వాత నా దశ తిరిగింది పవన్ కళ్యాణ్ గారు నా కెరీర్ ను మలుపు తిప్పారు ఆయన యూనిక్ పర్సన్ పవన్ తక్కువ మాట్లాడతారు కానీ మంచి విషయాలే మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు ఇది ప్రత్యేకమైన సందర్భం ఆయన ఇంకో ఇరవై ఏళ్ళు ఇండస్ట్రీలో కొనసాగాలని కోరుకుంటున్నాను అని శృతి హాసన్ చెప్పింది